హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆడియో వైరల్ గా మారింది. హోంగార్డులందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు. డ్యూటీలో లేని హోంగార్డులు కూడా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లోనే ఉండాలని హుకుం జారీ చేశారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్టర్లు చూసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేసేవారు సమ్మె చేస్తే డిస్మిస్ అవుతారని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హోంగార్డు రవీందర్ను చూసేందుకు వెళ్లి ఆందోళనలు చేస్తారనే ఉద్దేశంతో అధికారులు ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. హోంగార్డులందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు. డ్యూటీ లేని హోంగార్డులు కూడా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లోనే ఉండాలని హుకుం జారీ చేశారు. హోంగార్డులందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్టర్లు చూసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేసేవారు సమ్మె చేస్తే డిస్మిస్ అవుతారని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హోంగార్డు రవీందర్ను చూసేందుకు వెళ్లి ఆందోళనలు చేస్తారనే ఉద్దేశంతో అధికారులు ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని కావచ్చు, ఇంకేదైనా ఈవెన్ మీ అత్తర్తో సహా అందరూ కూడా సీఎస్ లో ప్రెసెంట్ గా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ అనే ఉండాలి. పోలీస్ స్టేషన్ వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఒక డే డ్యూటీ ఉన్న వాళ్ళకు డ్యూటీ చేయండి. డ్యూటీలో లేని వాళ్లకు డ్యూటీలో మిగిలిన ఎక్స్ట్రా మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ అనే ఉంచండి. రెస్ట్ ఉన్నారు కదా, ఇంటికి పోదాం అంటే కుదరదండి. విక్టర్ ఆఫీసర్ గారు క్లియర్ గా ఇచ్చారు. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైతే రారు అంటారో వాళ్ళ పేరు రాసుకొని చెప్పుకుంటారు. పది నిమిషాలతో మళ్ళీ అడుగుతాను, ఎవరెవరైతే పేరు రాలేదో ఆబ్సెంట్ ఉన్నారో, ఎవరైతే ఆబ్సెంట్ గా ఉంటారో వాళ్ళకి మిస్కాండక్ట్ కింద తీసుకోబడను సార్, ఉద్యోగం కూడా ఎఫెక్ట్ పడను. ఇది విక్టర్ ఆఫీసర్ గారి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ సార్. అందరికీ మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఫోన్ చేయాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ మీరే సార్. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలిపించారు సార్. టౌన్కి హెచ్జీఓస్ వాళ్ళ డ్రైవర్లు కావచ్చు, డ్యూటీలో అంటే డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, డే డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని కావచ్చు, ఇంకేదైనా ఈవెన్ మీ అత్తర్తో సహా అందరూ కూడా సిఎస్ లో ప్రెసెంట్ గా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ అనే ఉండాలి. పోలీస్ స్టేషన్ వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఒకవేళ డే డ్యూటీ ఉన్న వాళ్ళకు డ్యూటీ చేయండి. డ్యూటీలో లేని వాళ్లకు డ్యూటీలో మిగిలిన ఎక్స్ట్రా మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ అనే ఉంచండి. రెస్ట్ ఉన్నారు కదా, ఇంటికి పోదాం అంటే కుదరదండి. విక్టర్ ఆఫీసర్ గారు క్లియర్ కట్ ఇచ్చారు. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైతే రారు అంటారో వాళ్ళ పేరు రాసుకొని చెప్పుకుంటారు. పది నిమిషాలతో మళ్ళీ అడుగుతాను, ఎవరెవరైతే పేరు రాలేదో ఆబ్సెంట్ ఉన్నారో, ఎవరైతే ఆబ్సెంట్ గా ఉంటారో వాళ్ళకి మిస్కాండక్ట్ కింద తీసుకోబడను సార్, ఉద్యోగం కూడా ఎఫెక్ట్ పడను. ఇది విక్టర్ ఆఫీసర్ గారి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ సార్. అందరికీ మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఫోన్ చేయాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ మీరే సార్. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలిపించారు సార్ టౌన్కి. మరింత సమాచారం ఉస్మానియా నుంచి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, హోంగార్డులకు పోలీసుల అధికారుల వార్నింగ్ ఎలా చూడొచ్చు? ఏసపర్ణ, హోంగార్డు రవీందర్ మృతితో ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు కొంత శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే హోంగార్డు మృతితో ఒక్కసారిగా గత 4 రోజుల నుంచి కూడా రవీందర్కు మృతికి నిరసనగా, అలాగే ఆయనకు గాయాలైన దగ్గర నుంచి కూడా మొత్తం హోంగార్డులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలి, హోంగార్డులందరూ కూడా న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు ఊహించని విధంగా ఇవాళ ఉదయం అకస్మాత్తుగా రవీందర్ మృతి చెందడంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హోంగార్డులందరూ కూడా వెంటనే ఒక నిరసనకు దిగాలన్నటువంటి ప్లాన్లో ఉన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టినటువంటి పై అధికారులందరూ కూడా ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డులందరికీ కూడా పై అధికారులు కొంత వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ అవుతోంది. సో ఈ ఆడియోలో పై అధికారులు మాట్లాడినటువంటి విషయాలను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులందరూ కూడా డ్యూటీలో, డ్యూటీకి రావాల్సిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డ్యూటీలోనే ఉండాలి. వాళ్ళందరూ కూడా లీవులు తీసుకోవడానికి వీల్లేదు, ఆబ్సెంట్ అవ్వడానికి కూడా వీల్లేదు.
అంటూ కూడా ఒక ఆర్డర్స్ ను జారీ చేయడం జరిగింది. అలాగే డ్యూటీలలో లేని వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లలోనే అందుబాటులో ఉండాలి, ఇళ్ల దగ్గర ఉండటానికి లేదు, వేరే పనుల మీద బయటికి వెళ్ళడానికి కూడా లేదు. అంటే డ్యూటీలో ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లోనే, డ్యూటీలో ఉన్నవాళ్ళు విధుల్లో ఉండాలి, అలాగే డ్యూటీలో లేనటువంటి హోంగార్డులు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోనే అందుబాటులో ఉండాలంటూ కూడా ఆర్డర్స్ ను జారీ చేశారు. సో ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓలు ఖచ్చితంగా ఆర్డర్స్ ను పాస్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి, దీన్ని మొత్తం ఈ ప్లాన్ అంతా కూడా అమలు చేయాలంటూ కూడా ఆర్డర్లు పాస్ చేసినటువంటి ఆడియో అనేది వైరల్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనం ఉస్మానియా హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఇటు హోంగార్డు రవీందర్ హాస్పిటల్లో, ఇప్పుడు అపోలో డిఆర్డిఓలో చికిత్స పొందినప్పుడు కావచ్చు, అలాగే అంతకంటే ముందు ఉస్మానియా దగ్గర చికిత్స, మనం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా దగ్గర చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా మొత్తం హోంగార్డులకు సంబంధించినటువంటి జేఏసీ అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈవెన్ రిమూవ్ చేయబడినటువంటి హోంగార్డులు కూడా ఇక్కడికి వచ్చారు. రవీందర్ గాయాలైనప్పటి నుంచి కూడా ఆయనకు మద్దతు తెలుపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం చనిపోయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి మనం ఉస్మానియా ఇటు ఓపీ సెక్షన్ దగ్గర కావచ్చు, అలాగే మెయిన్ ఇటు మార్చురీ దగ్గర కావచ్చు, ప్రస్తుతం అనేది ఇటు రవీందర్ యొక్క మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అక్కడ కంటిన్యూ అవుతుంది. కానీ ఉదయం నుంచి ఇక్కడ పోలీసుల బందోబస్తు అనేది కొనసాగుతుంది. మరోవైపున ఈ ఆర్డర్స్ ఏదైతే ఆడియో వైరల్ అవుతుందో దానికి అనుగుణంగానే ఇక్కడ ఒక్క హోంగార్డ్ కూడా వచ్చి నిరసన చేయడం కానీ లేకపోతే ఇటు కుటుంబాలకు మద్దతు తెలిపే ప్రయత్నం చేయడానికి కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూడొచ్చు ఖచ్చితంగా పై అధికారులు ఏ విధంగా ఇటు విధుల్లో ఉన్నటువంటి ఆల్రెడీ డ్యూటీలు చేస్తున్నటువంటి హోంగార్డులకు ఏ విధంగా రెస్ట్రిక్షన్స్ పాస్ చేశారనేది ఈ యొక్క ఈ బయటకు వచ్చినటువంటి ఆడియోని బట్టి ఇది ఖచ్చితంగా వాస్తవం అనేది దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే. ఇక మరోవైపు భార్య రవీందర్ హోంగార్డ్ యొక్క చనిపోయినటువంటి రవీందర్ యొక్క భార్య సంధ్య ఇక్కడే ఉస్మానియా హాస్పిటల్ వద్దే ఆమె ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తన భర్త మృతికి బాధ్యులైనటువంటి ఇప్పటికే ఒక ఇద్దరు, ఇప్పుడు ఏదైతే గోషమహల్ పిఎస్ వద్ద రవీందర్ను కొంత బూతులు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తన కుటుంబానికి న్యాయం చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా తన భర్త ఉదయం 6 గంటలకు చనిపోయారని చెప్తున్నారు. కానీ తమకు తెలియకుండానే సీక్రెట్గా ఉస్మానియా ఆసుపత్రికి మార్చురీ కోసం అటు పోస్టుమార్టానికి తరలించారు. ఈ విషయానికి సంబంధించినటువంటి కనీస ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇవ్వలేదు అంటూ కూడా ఆమె కొంత ఆందోళన చేస్తూ కొంత రోధిస్తున్నారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం పోలీసులందరూ కూడా ఇక్కడ భారీగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఏ క్షణమైనా కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడికి ఎవరు ఆందోళనకారులు ఎవరు ఇక్కడికి వచ్చి కొంత ఉద్రిక్త పరిస్థితులు కలిగించకుండా కూడా వాళ్ళందరూ కూడా బందోబస్తులో పాల్గొన్నారు. సో ప్రస్తుతానికి బయటకు వచ్చినటువంటి ఆడియోని బట్టి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులందరికీ కూడా ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. వీటిని బట్టే వాళ్ళు ఎవరూ కూడా వచ్చి ఇప్పుడు రవీందర్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా లేనటువంటి పరిస్థితి సిచ్యువేషన్ అయితే మాత్రం మనకు హాస్పిటల్ వద్ద కనిపిస్తోంది. అపర్ణ, థ్యాంక్ యూ రత్నకుమార్. హోంగార్డు రవీందర్ మృతి నేపథ్యంలో హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. హోంగార్డులందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశించారు పోలీసు ఉన్నతాధికారులు. డ్యూటీ లేని హోంగార్డులు కూడా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లోనే ఉండాలని హుకుం జారీ చేశారు. హోంగార్డులందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్పెక్టర్లు చూసుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్లో పనిచేసేవారు సమ్మె చేస్తే డిస్మిస్ అవుతారని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హోంగార్డు రవీందర్ను చూసేందుకు వెళ్లి ఆందోళన చేస్తారనే ఉద్దేశంతో అధికారులు ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. వాళ్ళ డ్రైవర్లు కావచ్చు, డ్యూటీలో అంటే డ్యూటీ చేసే వాళ్ళు కావచ్చు, డే టు డే చేసే వాళ్ళు కావచ్చు, ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళైనా కావచ్చు, ఇంకేదైనా ఈవెన్ మీ అత్తర్తో సహా అందరూ కూడా పిఎస్ లో ప్రెసెంట్ గా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ అనే ఉండాలి. పోలీస్ స్టేషన్ వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. ఒక డే డ్యూటీలు ఉన్న వాళ్ళకు డ్యూటీ చేయండి, డ్యూటీలో లేని వాళ్ళకు డ్యూటీలో మిగిలిన ఎక్స్ట్రా మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ అనే ఉంచండి. రెస్ట్ ఉన్నారు కదా ఇంటికి పోదామంటే కుదరదండి. విక్టర్ ఆఫీసర్ గారు క్లియర్ గా ఇచ్చేసాం. ఒకవేళ రాని వాళ్ళు ఎవరైతే రారు అంటారో వాళ్ళ పేరు రాసుకొని చెప్పుకుంటారు. నేను 10 నిమిషాలతో మళ్ళీ అడుగుతాను, ఎవరెవరైతే పేరు రాలేదో ఆబ్సెంట్ ఉన్నారో, ఎవరైతే ఆబ్సెంట్ గా ఉంటారో వాళ్ళకి మిస్కాండక్ట్ కింద తీసుకోబడను సార్, ఉద్యోగం కూడా ఎఫెక్ట్ పడను. ఇది విక్టర్ ఆఫీసర్ గారి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ సార్. అందరికీ మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఫోన్ చేయాలి సార్. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. మీరు ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ మీరే సార్. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఫిక్స్ చేస్తారు. టౌన్కి హెచ్ఈఓ వాళ్ళ డ్రైవర్లు కావచ్చు,
డ్యూటీ డే డ్యూటీ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళన కావచ్చు ఇంకేదైనా ఈవెన్ మీ అత్తర్తో సహా అందరూ కూడా పిఎస్ లో ప్రెసెంట్ గా ఉండాలి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ అనే ఉండాలి పోలీస్ స్టేషన్ వదిలి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు వాళ్ళ డే డ్యూటీ ఉన్న వాళ్ళకి డ్యూటీ చేయండి డ్యూటీలో లేని వాళ్లకు డ్యూటీలో మిగిలిన ఎక్స్ట్రా మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ అనే ఉంచండి రెస్ట్ ఉన్నారు కదా ఇంటికి పోదాం అంటే కుదరదండి విక్టర్ ఆఫీసర్ గారు క్లియర్ గా ఇచ్చేసారు ఒకవేళ రాని వాళ్ళు ఎవరైతే రారు అంటారో వాళ్ళ పేరు రాసుకొని చెప్పుకోండి సార్ నేను 10 నిమిషాలతో మళ్ళీ అడుగుతాను ఎవరెవరైతే పేరు రాలేదో ఆబ్సెంట్ ఉన్నారో ఎవరైతే ఆబ్సెంట్ గా ఉంటారో వాళ్ళకి మిస్కాండక్ట్ కింద తీసుకోబడను సార్ ఉద్యోగం కూడా ఎఫెక్ట్ పడను ఇది విక్టర్ ఆఫీసర్ గారి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ సార్ అందరికీ మీరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఫోన్ చేయాలి సార్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి మీరు ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ మీరే సార్ ప్రతి ఒక్కరికి ఫోన్